కౌన్సిల్ మీటింగ్ రసాభాసగా సాగుతోంది. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. మేయర్ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ లోకి వెళ్లిన తర్వాత తొలి భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియం ను చుట్టుముట్టి ప్లకార్డులతో నిరసన తెలిపారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి ఛాంబర్ లోకి వెళ్లిపోయారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ రసాభాసాగా సాగుతోంది. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. మేయర్ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ లోకి వెళ్లిన తర్వాత తొలి భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియంను చుట్టుముట్టి ప్లకార్డులతో నిరసన తెలిపారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి ఛాంబర్కి వెళ్లిపోయారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల చెప్పండి, జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ తీరుపై మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం ఉంది, సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొమ్మిది కౌన్సిల్ సమావేశం అయితే ఈ రోజు జరగనుంది. మరి ఇప్పుడే ప్రారంభం అవుతుంది కూడా. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రెండోసారి జరుగుతుంది ఈ సమావేశం. వాడి వేడిగా ఈ చర్చ జరగనుంది. మరి ఇప్పటివరకైతే మరి మేయర్ తో పాటు అలాగే డిప్యూటీ మేయర్ మరి కొత్త మంది కూడా కార్పొరేటర్లు అయితే మరి అధికార పార్టీలో చేరడం వల్ల కూడా ఈసారి అయితే కౌన్సిల్ భేటీ అయితే మరి కూడా మారనుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి బీఆర్ఎస్ వీడి మరి కాంగ్రెస్ గా తప్పుకున్న మేయర్ విజయలక్ష్మి అలాగే డిప్యూటీ మేయర్ కీలక రాజీనామాల కోసం కూడా మరి పట్టుబట్టాలని కూడా గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రమే మరి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అయితే మరి నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా వాళ్ళు దర్శనాలు కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరి మరి కాసేపట్లో కూడా వాడి వేడి అయితే మరి ఇప్పుడైతే జీహెచ్ఎంసీ లో మాత్రం కౌన్సిల్ మీటింగ్ అయితే మరి జరుగుతూనే ఉంది. మరి జీహెచ్ఎంసీ దగ్గర కూడా భారీగా పోలీస్ స్టేషన్ ఆహ్వానించడం జరిగింది. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా మరి ఈ కౌన్సిల్ లో మాత్రం చాలా గట్టిగా అయిపోతే ఇవ్వబోతున్నారని కూడా తెలుస్తుంది. మరి అంతేకాకుండా మరి డిప్యూటీ మేయర్ అయితే మరి కాంగ్రెస్ లోకి వెళ్లిన తర్వాత ఇది మొదటిసారి భేటీ అవ్వడం అని కూడా చెప్పుకోవచ్చు. మరి మొత్తానికైతే మరి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాత్రము ఈ కౌన్సిలింగ్ మీటింగ్ అయితే ఈ రోజు అయితే చాలా రసవత్రంగా కూడా ఇక్కడైతే జరగబోతుంది. మరి ఇప్పుడే మొదలైంది మరి ఇక్కడ జీహెచ్ఎంసీలో మరి సమావేశం కూడా. ఇక మీదట మరి ఏ పార్టీ వాళ్ళు ఎలా మాట్లాడబోతున్నారు, ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే దాని మీద కూడా మరి మేయర్ విజయలక్ష్మి అలాగే డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా రాజీనామా చేయబోతున్నారా లేదా అనే అంశాలపై కూడా మనము వేచి చూడాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ నిర్మల. అంటే